హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ పేజ్లో జరిగిన ఈ రోజు వరకు కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ అయితే మిగిలాయి అలాగే మనకు సెకండ్ పేజు ఎప్పటిలో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్లో ఉన్న నేమ్స్ అందరికీ సీటు వస్తుందా రాదా అనే విషయం అయితే ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చూసే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ న్యూస్ వీల్లో జరిగిన కౌన్సిలింగ్లో ఫస్ట్ పేజ్లో వెయ్యి తొంభై మంది స్టూడెంట్ని కౌన్సిలింగ్కి పిలవగా వెయ్యి ముప్పై ఐదు మంది మాత్రమే హాజరయ్యారు వీరికి మాత్రమే సీట్స్ వచ్చాయి రిమైనింగ్ మనకి ఎన్ని సీట్స్ మిగిలాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ అయితే న్యూజ్ వీడ్ క్యాంపస్లో మిగిలాయి ఈ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ సెకండ్ పేజ్లోకి వస్తాయి నెక్స్ట్ ఆర్కే వ్యాలీకి సంబంధించి రెండు రోజులు జరిగిన కౌన్సిలింగ్లో వెయ్యి ఎనభై ఎనిమిది మంది స్టూడెంట్స్ని పిలవగా తొమ్మిది వందల డెబ్బై మంది మాత్రమే హాజరయ్యారు వీరికి మాత్రమే సీట్స్ ఇవ్వడం జరిగింది రిమైనింగు సీట్స్ మనకి నూట పద్దెనిమిది ఉన్నాయి ఈ నూట పద్దెనిమిది సీట్స్ కూడా మనకు సెకండ్ పేజ్లోకే వస్తాయి నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్కి సంబంధించి రెండు రోజులు జరిగిన కౌన్సిలింగ్కి వెయ్యి ఎనభై రెండు మందిని పిలవగా తొమ్మిది వందల ముప్పై ఐదు మంది మాత్రమే హాజరయ్యారు పేరుకు మాత్రమే సీట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ రిమైనింగ్ సీట్స్ అయితే మనకి ఒంగోలు క్యాంపస్లో నూట నలభై ఏడు సీట్స్ అయితే మిగిలాయి ఇవి కూడా మనకి సెకండ్ పేజ్లోకే వస్తాయి నెక్స్ట్ శ్రీకాకుళంకి సంబంధించి నిన్న జరిగిన కౌన్సిలింగ్లో ఐదు వందల పద్దెనిమిది మందిని పిలవగా నాలుగు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు నిన్న ఒక్కరోజు మిగిలిన సీట్స్ మనకి ఫిఫ్టీ ఇంకా ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ సీట్స్కి అయితే మనం యాడ్ చేసుకోవాలి శ్రీకాకుళంలో ఈరోజు జరిగిన కౌన్సిలింగ్కి ఆరు వందల యాభై రెండు మందిని అయితే పిలవడం జరిగింది ఈరోజు కౌన్సిలింగ్కి ఆరు వందల యాభై రెండు మందిలో హాజరైన వాళ్ళకి సీట్స్ ఇస్తారు మిగిలిన సీట్స్ మనకి సెకండ్ కౌన్సిలింగ్కి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ ఫోర్ క్యాంపస్కి కలిపి ఎన్ని సీట్స్ మిగిలాయి అంటే టోటల్గా త్రీ హండ్రెడ్ సెవెంటీ సీట్స్ అయితే మనకి మిగిలాయి సో ఫ్రెండ్స్ ఇంకా శ్రీకాకుళంలో ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది అందులో మిగిలిన సీట్స్ కూడా ఇందులోకి యాడ్ అవుతాయి మనకి ఈరోజు జరిగిన కౌన్సిలింగ్లో మిగిలిన సీట్స్ ఈ త్రీ సెవెంటీకి యాడ్ చేసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్ అబవ్ దగ్గర సెకండ్ కౌన్సిలింగ్లో అయితే మనకి మెరిట్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సెకండ్ పేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే అక్టోబర్ ముప్పై ఒకటి లోప అయితే కంప్లీట్ చేస్తామని ఈరోజు న్యూస్లో చెప్పారు అంటే మనకి సెకండ్ పేజ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే మనకి ఈ ఇరవయో తారీఖు అయితే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు నెక్స్ట్ ఉన్న టెన్ డేస్లో అయితే మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్లో మనకి నేమ్ ఉంటే సీటు వచ్చేస్తుందా అంటే అందరికీ రాదండి ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్కి మెరిట్ లిస్ట్ అనేది వన్ టు టూ ప్రకారం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని మనకి ఈరోజు చెప్పారు అంటే ఒక సీట్కి ఇద్దరిని పిలుస్తారు అంటే ఫస్ట్ ఉన్నవారు ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ ఉన్నవారికి సీట్ వస్తుంది సెకండ్ మెరిట్ లిస్ట్లో ఉన్న అయితే సీట్ రాదండి ఎందుకంటే వన్ ఇస్ టు టూ అంటే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సీట్స్ ఉంటే మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అలా పిలుస్తారు సెకండ్ మెరిట్ లిస్ట్ రాగానే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్